ఈ గంధపు పరిహారాలు చేయడం వల్ల జీవితంలో ధనలాభంతో పాటు ఆనందం శాంతి ఐశ్వర్యం ఉంటాయి. ఈ అద్భుతమైన గంధపు రెమెడీస్ గురించి తెలుసుకుందాం. చందనం లేకుండా దేవుని అలంకరణ పరిపూర్ణమవ్వదు. మత విశ్వాసాల ప్రకారం గంధపు తిలకం ప్రతిరోజు రాసుకుంటే మనస్సులో శాంతి ఉంటుంది. విజయానికి మార్గం స్వయంచాలకంగా ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో చందనం ప్రాముఖ్యతను వివరిస్తూ చాలా రకాల దోషాలకు పరిష్కారం కూడా పేర్కొన్నారు. జ్యోతిష్యం ప్రకారం గంధాన్ని నుదుటిపై పూయడం వల్ల జీవితంలో ఆనందం మరియు గ్రహదోషాలు తొలగిపోతాయి. జాతకంలో బృహస్పతి స్థానాన్ని బలోపేతం చేయడానికి గంధం చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఈ గంధపు పరిహారాలు చేయడం వల్ల జీవితంలో ధనలాభంతో పాటు ఆనందం శాంతి ఐశ్వర్యము ఉంటాయి. ఈ అద్భుతమైన గంధపు రెమెడీస్ గురించి తెలుసుకుందాం. ఈ పరిహారం ఇంట్లో ఆనందం శ్రేయస్సును తెస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే గురు పుష్య నక్షత్రానికి ఒక రోజుకు ముందు కుంకుమ పసుపు బియ్యం గంధం చెట్టు వేరు దగ్గర ఉంచాలి. తర్వాత దానికి నీరు పోసి దీపం వెలిగించండి. రెండవ రోజు అంటే గురు పుష్య నక్షత్రం, ఆ రోజు గంధపు చెక్కతో కూడిన చిన్న కర్ర తెచ్చి ఎర్రటి గుడ్డలో కట్టి ఇంటి ప్రధాన ద్వారం వద్ద వేలాడదీయాలి. ఇలా చేయడం వల్ల ఇంటికి ఆనందం మరియు శ్రేయస్సు మరియు సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ఈ చర్య ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది. గంధపు చెక్కను ఎర్రటి వస్త్రంలో చుట్టి లక్ష్మీదేవికి సమర్పించండి. దీని తరువాత మాతా లక్ష్మిని పూజించండి. కనకధార స్తోత్రాన్ని పఠించండి. పూజ అనంతరం ఆ డబ్బును దేవుడి ఇంట్లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది, డబ్బుకు లోటుండదు. ఈ పరిహారం వివాహ జీవితంలో సంతోషాన్ని కాపాడుతుంది. వైవాహిక జీవితంలో ఆనందాన్ని తిరిగి తీసుకురావడంలో ఈ గంధపు రెమెడీ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దీనికోసం శుభ సమయాల్లో గంగాజలంతో గంధపు మూలాన్ని శుద్ధి చేయండి. తరువాత ఒక చిన్న ముక్కతో నడుము చుట్టూ కట్టుకోండి. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమ ఎప్పటికీ నిలిచి వారి జీవితాల్లో సంతోషం శాంతి నెలకొంటుంది. సంపద కీర్తిని పెంచుతుంది. బృహస్పతి ఆనందం కీర్తి సంపద శ్రేయస్సును పెంచుతుంది. జాతకంలో బృహస్పతి స్థానం బలంగా ఉన్నప్పుడు దేనికి కొరత ఉండదు. కాబట్టి మీరు జాతకంలో బృహస్పతి స్థానాన్ని బలోపేతం చేస్తారు. అప్పుడు సంపద కీర్తి పెరుగుతుంది.